అందరు చేయబెట్టకర్లేదు. బాబు నువ్వు ఎందుకు ఇంకొంచెం మట్టి అండి రవీంద్ర నుంచి సెంట్రల్ కలిసి వహీద్ సెంట్రల్ నుంచి హరితహారం హరితహారం తిల్లాలి.
పచ్చని చెట్లు ప్రగతి పచ్చని చెట్లు పచ్చని చెట్లు విశ్వనాథం గారు సంబంధిస్తా ఉన్నారు. సెంటర్ లెక్కలు ఈ ఫోటో తెలంగాణ పెన్షనర్ల జిల్లా పర్యావరణ సమతుల్యాన్ని పాటించడానికి తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా స్వచ్ఛమైనటువంటి గాలిని అందించడమే కాకుండా అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలనేటువంటి ఒక తపనతో ఇలా సమతుల్యాన్ని అడవుల్ని గతంలో అడవులు ఉన్నప్పటికీ కూడా అనేక కారణాల వల్ల విధ్వంసమైనటువంటి అటవీ ప్రాంతాన్ని పెంచాలని, అట్లాగే ప్రతి వాడలో గ్రామంలో పట్టణాల్లో కూడా చెట్లు పెట్టి స్వచ్ఛమైనటువంటి మరి పర్యావరణ కాలుష్యాన్ని పోగొట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రతి మనిషి కూడా కనీసం 20 చెట్లు నాటితే తప్ప మనం ఈ టార్గెట్ను దాటుకోలేము. అందుకే జగిత్యాల జిల్లాలో మరి అన్ని జిల్లాల కంటే కూడా జగిత్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలి. ఇలా ఈరోజు జగిత్యాలలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, అట్లాగే మరి మండల రెవెన్యూ ఆఫీసర్ సిబ్బంది, మిగతా అందరూ తెలంగాణ ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ నేను వచ్చిన సందర్భంగా హరితహార కార్యక్రమాన్ని పెంచడం మరి ప్రారంభించడం అనేటువంటిది నిజంగా ఇది శుభ సూచకం. మొత్తంగా కూడా అన్ని జిల్లాల కంటే కూడా జగిత్యాలలో ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధ తీసుకొని ఈ చెట్లను నాటి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన నుంచి ఆశిస్తున్నాడో ఆశించిన వాటిని మనం పరిపూర్తి చేసే విధంగా ఈ హరితహారాన్ని విజయవంతం చేయాలని నేను జగిత్యాల జిల్లా ప్రజలకందరికీ ఉద్యోగులకందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై జై.